హలో అండి, హాయ్. నేను మీకు స్మాల్ హౌస్ న్యాచురల్. ఈరోజు రవ్వ లడ్డు ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామండి. రవ్వ లడ్డుకు కావాల్సినవి డ్రై ఫ్రూట్స్, ఇంకా ఘీ అండ్ సూజీ అండ్ షుగర్. ఇవన్నీ అనుకుంటే రవ్వ లడ్డు ఈజీగా చేసేసుకోవచ్చండి. యమ్మీ యమ్మీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది స్వీట్ అనేది. మీరందరూ ఒకసారి ట్రై చేసి చేస్తే మీకు చాలా బాగా వస్తుందండి. ఫస్ట్ మాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ లేకపోతే ఘీ అయితే కౌఘీ అండ్ ఏదైనా పర్వాలేదు, మీ ఇష్టం, ఆప్షనల్ అది. డ్రై ఫ్రూట్స్ అన్నీ జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇంకా కిస్మిస్, ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసి అప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలన్నది. నెక్స్ట్ బాదం, ఇవన్నీ కూడా వేయించేసుకొని చాలా నీట్గా మనం ఒక దగ్గరలో పెట్టుకుంటే మనకి ఆ రవ్వ లడ్డులకు చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి. అన్నది నేను చూపిస్తున్న విధంగా తయారు చేస్తే మీకు సరిపోతుంది. మన వీడియోని ఫస్ట్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతుంది. మన సుజి అంటే ఎక్కువ మనం తలనొక్కతోటి, అదే వరి నూక కాకుండా తలనొక్కతోటి గోధుమ రవ్వ ఉప్మా అని చేసుకుంటూ ఉంటాం. కరాచీ నొక్క ఉప్మా, ఆ ఉప్మాని తినడంలో చాలా టేస్టీ అండి, ఎంత బాగుంటుందండి. అలానే కాకుండా స్వీట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. సుజి అదే ఉప్మా రవ్వని కూడా మనం ఏపేసుకుంటే ఘీలో కొంచెం ఘీ ఎక్కువ తీసుకోకూడదండి. తీసుకున్న మనకి ఫ్యాట్ అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. చేల్ రిస్క్ అయితే పర్వాలేదు. మెతలకి అయితే మాత్రం షుగర్ కూడా కొంచెం లైట్గా తక్కువ తీసుకుంటేనే బెటర్. అంటే క్వాంటిటీని బట్టి ఇప్పుడు మాత్రం మనం తీసుకోకపోతే కనుక మనకి స్వీట్ అనేది స్వీట్గా ఉండదు అందుకనమాట. అని అది 1 కప్పు మనం తీసుకుంటే సేమ్ కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి మనం. దాన్ని కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుని సుజీని కూడా పంచదా కొంచెం చల్లారనిచ్చి సుజీని దాన్ని మిక్సీ ఆడదాండి. 1 డ్రిప్ చేస్తే సరిపోతుంది. అలా చేసిన దాన్ని మనం లైట్గా పంచదార కూడా అందులో వేసి 1 డ్రిప్ తిప్పేస్తుంటే మనకి ఈజీగా మిక్సీ చేసుకుంటే బాగుంటుంది. అందులో డ్రై ఫ్రూట్స్, ఇలాచీ, పాలు కూడా మనం గోరువెచ్చిన పాలు అయితే మనం చాలా టేస్ట్గా బాగుంటుందండి. పాలు అనేది మనం యాడ్ చేసుకుంటాము దీంతో పాటు. ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకొని అంతా మిక్స్ కలిపి చేసుకునండి. పాలు కొంచెం వేసుకొని కలుపుకోవాలి. అంతా ఒకసారి పాలు వేసుకొని కలుపుకుంటే గట్టి వచ్చేస్తుంది. అందుకని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పాలతోటి కొంచెం ముద్దలు చేసుకొని రౌండ్ బాల్ షేప్లో చేసుకొని మనం ఎంచుకుంటే మనకి చాలా టేస్ట్ అండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంత ఈజీనా, ఎక్కువ ప్రాసెస్ ఏమో అని అనుకుంటాం, చాలా ఈజీ అండి. స్వీట్స్లో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ స్వీట్ చాలా బాగుంటుంది, చూడటానికి కూడా మనకి కలర్ఫుల్గా ఉంటుంది. చాలా టేస్ట్ అండి, చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా ఇది కొంచెం కలుపుకుంటేనే మనకి బాగుంటుంది అంతే.